Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దువ్వాడ దూకుడు దెబ్బకి అచ్చెన్న అతల కుతులం. టెక్కల నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దూకుడుతో అచ్చెన్న వర్గం కకావికలం అవుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ అయిన తరువాత దువ్వాడ శ్రీనివాస్ మరింత స్పీడ్ పెంచడంతో అచ్చెన్నాయుడులో అసహనం పెరిగిపోతోంది. అందుకే ఆయన ఇటీవల విపక్ష నేతల నియోజకవర్గాల్లో మీ పెత్తనమేంటని వైసీపీని నిలదీస్తున్నారు. టెక్కల నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లోనే కైవసం చేసుకోవాలని భావించిన వైసీపీకి వీలు కుదరలేదు. వైసీపీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేసిన దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. దీంతో అధికారంలోకి వచ్చిన తరువాత దువ్వాడ శ్రీనివాస్ను జగన్ ఎమ్మెల్సీ చేశారు. 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన తొలిసారి చట్టసభల్లో ప్రవేశించారు. వచ్చే ఎన్నికలే టార్గెట్గా దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టెక్కల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించారు. ఇక ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా తమ వరమవుతాయనే విశ్వాసంతోనే ఉన్నారు. అచ్చెన్నాయుడు శిబిరంలోని ముఖ్య నేతలకు దువ్వాడ శ్రీనివాస్ వల వేసినట్లు తెలుస్తోంది. అచ్చెన్న శిబిరాన్ని చిన్నాభిన్నం చేస్తేనే ఆయన బలహీనం అవుతారని భావించిన దువ్వాడ శ్రీనివాస్ ఆ దిశగా వేగంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల కొందరు నేతలు వైసీపీలోకి వెళ్లడం ఇందుకు ఉదాహరణ. దీంతోపాటు టెక్కలి నియోజకవర్గంలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను తానే దగ్గరుని చూస్తున్నారు. గతంలో అచ్చెన్న ఇచ్చిన హామీలను కూడా దువ్వాడ శ్రీనివాస్ అమలు చేయాలని నిర్ణయించారు. టెక్కలిలో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెబుతున్న అచ్చెన్నకు ధీటుగా దువ్వాడ శ్రీనివాస్ పనులు చేపడుతుండటంతో అచ్చెన్నలో అసహనం పెరిగిపోయిందంటున్నారు. మొత్తం మీద టెక్కలలో దువ్వాడ శ్రీనివాస్ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనబడుతోంది.